అందరికీ నమస్కారం. రుచి అభిరుచికి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం పనసకాయ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బిర్యానీకి అవసరమైన ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇలాంటప్పుడే ఆనియన్స్ని తీసేయాలి. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే ఆనియన్స్ టేస్ట్ బాగోదు. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారాక చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బిర్యానీకి దమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి వేడి చేసుకోండి. దానిలోకి 3 యాలకులు, 1 పులావ్ పువ్వు, 6 మిరియాలు, 2 దాల్చిన, 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోకి సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 ఉల్లిపాయ సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు మనం గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టి 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. పనసకాయ ముక్కలు కాస్త వేగాక దానిలోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ పనసకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దానిలోకి 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దానిలోకి 1 పావు టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దానిలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసి దీన్ని పక్కన పెట్టుకోండి. 1 గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల మంచినీళ్ళు వేసి 1 అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు అదే పాత్రని మనం స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి మసాలా దినుసులు, 1.5 టీ స్పూన్ ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం కూడా వేసుకొని బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ బియ్యాన్ని పూర్తిగా ఉడికించకూడదు. 70% వరకు ఉడికాక వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ప్రెషర్ కుక్కర్లోకి కాస్త నెయ్యి వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పనసకాయ దమ్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి వార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1 లేయర్ లాగా వేసుకోండి. 1 లేయర్ రైస్ వేసుకున్నాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి రుచి వాసన వస్తుంది. దాని మీద మళ్ళీ 1 లేయర్ రైస్ వేసుకోండి. మళ్ళీ దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇలా అంతా లేయర్లాగా వేసుకున్నాక దానిలోనికి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. విజిల్ మాత్రం పెట్టకూడదు. అలా లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ బాగా ఉడికిపోయి ఉంటుంది. అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారాక రైస్ ముక్కలు అవ్వకుండా పనసకాయ ముక్కలు రైస్ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.